లేదు. అతని దగ్గర అందులోని అతని శిష్యులు ఎంతోమంది ఇక్కడ మనకి మెడిటేషన్ అన్నీ కూడా చేసి ఇది ఒక మంచి ఎనర్జీ ప్లేస్లోని ఇక్కడ చేయడం అన్నది కూడా చాలా అద్భుతం. అది మన శివశక్తి గారి చేత మనం ఇక్కడ చేయించబడడం చాలా మంచి అద్భుతం. నాకైతే మటుకు అంటే ఫస్ట్లోని ఒకటి ఉంటుంది, నేను ఒక క్లాస్కి వెళ్ళాను, అక్కడ ఏంటంటే మాకు అక్కడ ఏం చెప్పేవారంటే ఎంత గోల ఉన్నా ఏం చేసినా సరే గోల క్రియేట్ చేసేవారు, క్రియేట్ చేసి అక్కడ మెడిటేషన్ చేశారు. ఫస్ట్ నాకు అర్థమైంది ఇది ఏం జరుగుతుంది ఎంత గోల్లో మనం ఎలా చేస్తాం చెప్పి. గోల అంటే ప్రతి శబ్దం, శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ప్రకృతి నుంచి వస్తుంది. ఏ శబ్దం అయినా సరే ఇప్పుడు ఒక నడుస్తున్న ఒక బండి స్టార్ట్ చేసిన అది శబ్దం. శబ్దం ఏంది, శబ్దం ప్రకృతి, ప్రకృతి నుంచి వస్తుంది. ప్రకృతి నుంచి ఏదైనా వచ్చింది అద్భుతం. అలా ఎప్పుడైతే తీసుకున్నామో ఎలాంటిదైనా సరే మనం దానికి సరెండర్ అయిపోవచ్చు, హ్యాపీగా మెడిటేషన్ చేసాం. అది ఎప్పుడైతే మనం ప్రక్రియ స్టార్ట్ చేసామో నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే మనం మెడిటేషన్ చేయొచ్చు. ఆ దాంతో నేను చేయగలను కానీ మీరు ఎలా చేయగలను డౌట్ వచ్చింది. కాకపోతే ఉన్నది ఎందుకంటే గురువు ఎదుర్కొన్నప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఉండదు. సరే అలా చేస్తున్నప్పుడు ఆ యొక్క చూసారు ఎలాగ ఒక మబ్బులు ఎలాగ అలా క్లియర్ అయిపోయాయి. మబ్బులు ఉంటే ఏంటి సరిగ్గా కనిపించట్లేదు, సరిగ్గా వెలుగు లేదు, ఇంత డిస్టర్బెన్స్గా ఉన్నాయి. అప్పుడు మబ్బులు ఒకసారి ఇలా ఎలా విడిచిపోయాయి అన్నట్టు మనకి ఏంటంటే మెడిటేషన్ చేస్తున్నాడు అలా ఎంత ప్రశాంతత అలాగ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతుంది. నేచర్తో ప్రశాంతత ఉన్నది కానీ చుట్టూ డిస్టర్బెన్స్ ఉన్నది అలా 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 క్లియర్. అంటే ఇది ఒక మనకి ఒక ఎగ్జాంపుల్. మన జీవితం కూడా అంతే, జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులు తర్వాత ఇబ్బందులు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఎప్పుడైతే ధ్యానంలో ఇది యాక్చువల్లీ ఈరోజు అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎంత అశాంతి ఉన్నదో అయిపోయిన తర్వాత ఎంత ప్రశాంతత ఉంటుందో జీవితంలో కూడా. ఇప్పుడు అందరికీ కూడా మనకి అశాంతి ఉంటుంది, మెడిటేషన్ చేస్తున్న కొద్ది అవన్నీ దూరం అయితే మనకి ప్రశాంతత ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. దానికి ప్రకృతి ఎంత సహకరిస్తుందంటే ప్రకృతి తల్లి లాంటిది. పిల్లలకి వాళ్ళకి ఏది ఇవ్వాలి ఏది అవకాశం ఉన్నంత రెడీగా ఉంటుంది. మనం తీసుకోకపోతే అదేం చేయలేదు. మనకి ఎప్పుడైతే మన ప్రకృతితో మమేకం ఇవన్నీ చేస్తాం అన్నీ కూడా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు శివశక్తి గారు అనే చిన్న చిన్న పాయింట్స్ తోటి మీరు చెప్తున్నారు. మనకి ఖాళీ ఉన్నప్పుడు అలా సరే శుభ్రంగా మన గొడవ ఉన్నది మేడమే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాంటి మంచి ప్లేస్లో పెట్టుకోవచ్చు. శుభ్రంగా ప్రశాంత్ ఒక 1 అవర్ ప్రశాంతం కూర్చుని ఏంటంటే మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తుంది. డౌట్స్ వస్తాయి మన ఈ ప్రయాణంలో, మళ్ళీ మనకు డౌట్స్ వస్తుంది, ఆ డౌట్స్ కూడా మనం క్లారిఫికేషన్ చేయండి. తర్వాత ఏమైనా ఉంటే పర్సనల్గా మాట్లాడండి, ఏం రావాలి. తర్వాత మీరు ఇంకా చేయాలి అనుకుంటే జూమ్ క్లాసెస్ ఉన్నాయి, ఆ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో శివశక్తి గారు జూమ్ క్లాసెస్ ఉన్నాయి ఆ క్లాసెస్ తోటి. ఎందుకంటే మనం ఇప్పుడు చూసారా ఇక్కడ ఎనర్జీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే గురుస్థానంలో ఉన్న ఎనర్జీస్ పెరిగాయి కాబట్టి మనం ఇంకా ప్రశ్న ఒక్కొక్కరు కూర్చుంటే అంతసేపు కూర్చోలేకపోతే 4 5 ఎక్కువ మంది గ్రూప్ ఎనర్జీస్ బాగుంటాయి. గురువుతో ఉంటే గ్రూప్ ఎనర్జీస్ బాగుంటాయి. నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే అన్నమాట లేకుండా ఇండివిజువల్గా అయినా పర్లేదు అలాగండి, ఓకే.